లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వాక్యం చదువుతారా? లూకాసు వార్త 15:22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. దట్స్ హౌ హి కవర్స్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరు కూడా హల్లెలూయా. ఈ సన్నివేశం మీకు తెలిసి పెట్టారా? ఒక చిన్న కుమారుడు, ఒక ప్రియమైన కుమారుడు, అల్లారుముద్దిగా పెంచుకున్న కుమారుడు, తండ్రి గుండెల మీద ఆడుకున్న కుమారుడు, ఒకరోజు నాకు ఏం బుద్ధి పుట్టిందో, తండ్రి ఇల్లు వాడికి బోర్ కొట్టింది, తండ్రితో సహవాసం విసుగనిపించింది, తండ్రి ప్రేమ కన్నా స్నేహితుల ప్రేమ గొప్పదనిపించింది, తండ్రి ఇంటిలోని ప్రేమ సంఖ్యల వలె కనిపించాయి, లోకంలోని పాప బంధాలు స్వేచ్ఛలా కనిపించాయి. ఆచార్య మాసలేమని గారు రాసినంత అందంగా ఆ పాటను ఇంకెవరు రాయలేరేమో ఎప్పటికీ అనిపిస్తుంది. ఏమండి, ఆయన ఒక్కొక్క జీవితాన్ని ఒక్కొక్క పాటగా రాశారు. పేతురు చేపలు పడక రాత్రంతా ఒడ్డును కూర్చొని వలలు బాగు చేసుకున్న సన్నివేశాన్ని ఆధారం చేసుకుని నడిపించినాను ఒక పాట రాసి, శిలువ మీద దొంగ యొక్క పశ్చాత్తాపాన్ని బేస్ చేసుకుని ఆయన వాసిల్లెను శిలువలను పాట, ఇలాంటి పాటలు ఎన్నో రాశారు. తప్పిపోయిన కుమారుడి జీవితం ఆధారంగా వాడి సాక్ష్యంలాగా మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అని పాట రాశారు. ఆ ఒక్క పాట 100 ప్రసంగాల కన్నా అందంగా ఉంటుందండి. ఎంత గొప్పగా రాస్తారు ఆ దైవజనులు. ఆయన ప్రతి పాట అజరామరం, దానికి చావులేదు. అసలు చాలా అద్భుతంగా రాస్తారు. ఆయన అంటారు, ధనమే స్వర్గం మనుచు, ధనమే సర్వం మనుచు, సుఖమే స్వర్గం మనుచు తండ్రిని వీడిది. ఎంత అందంగా చెప్పారండి అండి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే శాప. ఎంత అందంగా చెప్పారండి. ఆ ఒక్క పాట చాలా పెద్ద ధ్యానం అండి. నోట్స్ పట్టుకొని కూర్చుంటే ఇంత నోట్స్ రాసుకోవచ్చినప్పుడు అంత మెడిటేట్ చేయొచ్చు, అంత అద్భుతంగా. ఆయన ఆయన పాట ఏదన్నా అంతే, మాసిలమ్మని గారి పాట అంటేనే అంత మంచి. చేదిరిగిన అద్భుతమైన కళాకారుడు గీసిన చిత్రం కంటే, చమత్కారంగా చెప్పగలిగిన ప్రసంగికుడు కంటే అందంగా ఆయన పాట ఉంటుంది. గొప్ప దైవజనుడు. ఆయన ఆ విషయాలంతా అందంగా వర్ణిస్తారు. వాడు తండ్రి ప్రేమను కాదనుకుని వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు మేజర్ని అయ్యాను, నాకు హక్కులు వచ్చాయి, నాస్తి నాకు ఇస్తావలేదని పట్టుబట్టాడు. ఆస్తిని పంపకాలు చేయాల్సిన పరిస్థితి. ఆస్తిని పంచుకున్నాడు, ప్రేమను చంపుకున్నాడు, బంధాన్ని తెంచుకున్నాడు, ఏమండి అనుబంధాలన్నీ నాశనం చేసుకున్నాడు. ఎగిరి గంతేసి దరిద్రం వదిలిపోయింది, నాకు జైలు జీవితం పోయింది, ఈరోజు నాకు ఇండిపెండెన్స్ వచ్చింది అంటూ వెళ్ళిపోయాడు. కొంతకాలానికి డబ్బు అయిపోయింది, స్నేహితుల ప్రేమ చల్లారిపోయింది, లోకపు రంగులు వెలిసిపోయి ఒరిజినల్ కలర్ కనబడుతుంది. ఎటు చూసిన చీకటే, అంత మోసమే. ఎవరు చేర్చుకోవట్లా, ఎవరు తిండి పెట్టట్లా. చివరికి పందులు కాస్తే ఆ వచ్చిన జీతం కూడా సరిపోక, ఆకలి తీరక పందులకు వేసే పొట్టు తినడానికి కూడా సిద్ధపడిన భయంకరమైన పరిస్థితి. ఆ పందుల దగ్గర కూర్చున్నప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంట అనేక మంది కూలి వంట కూడా సమృద్ధిగా ఆహారం తింటున్నారు, నాకెందుకు ఇంత పరిస్థితి? నేను తిరిగి వెళ్ళిపోతే నా తండ్రి క్షమిస్తాడేమో, నన్ను చేర్చుకుంటాడేమో. ఇంత పరువు తీశాక ఊర్లో తాగి తిరుగుతుంటే, వ్యభిచారం చేస్తూ ఉంటే, స్నేహితులతో అల్లరలు చేస్తూ ఉంటే, రోడ్ల మీద పడిపోయి పడుకొని ఉంటే, పందుల పక్కన కూర్చొని తింటా ఉంటే, ఆ ఐశ్వర్యవంతుడు పెద్ద అయిన పరువు సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ చేర్చుకోలేడు. కనీసం కూలివాళ్ళకైనా పెట్టుకున్న 3 పొట్ల ఆనందం. కుమారత్వం పోయిన కూలి వాని ఛాన్సన్న దొరికితే అన్నం దొరుకుద్ది అని, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు అనిపించిన అర్హత నాకు లేదు, కూలి వాళ్ళు ఒక్కనిగా పెట్టుకో అని అడుగుదామనుకుని తండ్రి ఇంటికి బయలుదేరాడు. తండ్రి ఇంటికి బయలుదేరాడు. వాడికి ఇప్పటికి తండ్రి గుర్తొచ్చాడు. కానీ తండ్రి అప్పటికి అన్నము తినక నిద్ర ఎరుగక వాడే ప్రపంచంలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు ఇంకా దూరమున ఉండగానే తండ్రి చూసి పరిగెత్తుకొచ్చానంటే అర్థం ఏంటంటే, ఇంటిలో తన గదిలో ఉంటేది సాధ్యం కాదు, కనీసం హాల్లో వరండాలో కూర్చున్న సాధ్యం కాదు. నా భావన ప్రకారం ఒక ఎత్తైన చోట మిద్దె మీద ఉన్నాడేమో, లేకపోతే దూరంగా ఉండగల సాధ్యమవుతుంది.
తనకెత్తైన చోట ఉంటే ఎదురు చూస్తూ ఉంటే తప్ప వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి చూసి పరిగెత్తికెళ్ళాడంట. నాకు ఆశ్చర్యం, ఎవరు పరిగెత్తాలి? పరిగెత్తుకుని ఎవరు రావాలండి? ఆలోచించండి, మీరు అవసరం ఎవరిది, దీనస్థితి ఎవరిది, ఏమండి, ఎవరు పరిగెత్తాలి? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే కొడుకు పరిగెత్తుకొచ్చే ప్రేమ లేనివాడు కాదు, పరిగెత్తుకొచ్చే ధైర్యం లేనివాడు, సొరవగా రాగలిగిన పరిస్థితిని కోల్పోయిన వాడు, భయం భయంగా బిక్కు బిక్కుమని వస్తున్నాడు. నేను అన్నాను, నీకు ప్రార్థించడానికే ధైర్యం సరిపోవట్లేదా? ఆరాధించడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నావు నువ్వు. నేను చెప్తున్నాను ఈ మాటలు శ్రద్ధగా వినండి. నీకు తండ్రి గుర్తొచ్చాడా? ఆయన ప్రేమ గుర్తొచ్చిందా? ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఆశ కలిగిందా? ఒక్క మాట చెప్తున్నాను శ్రద్ధగా వినండి, ఒక్క మాట చెప్తున్నాను వినండి, నీ ఒక్క అడుగు పడితే చాలు, నువ్వు నడుస్తుంటే ఆయన నీ వైపు పరిగెత్తుకొస్తాడా? ఒక్కడుగటి వేయి, ఆయన వేగాన్ని చూస్తావు, ఆయన ప్రేమను చూస్తావు. ఎక్కడో ఉండగానే పరుగు పరుగు పరుగులు వచ్చేసి గట్టిగా తని పట్టుకొని మెడ మీద పడి ముద్దుల వర్షం కురిపించేస్తున్నాడు, ఏడ్చేస్తున్నాడు. కొడుకు ఏదేదో చెప్పాలనుకుంటున్నాడు, తండ్రి ప్రేమలో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు, ఏం చెప్పాలో తెలియట్లేదు, విస్తుపోతున్నట్టుగా ఉన్నాడు. నా కొడుకు నువ్వు వచ్చేసావు చాలరా, నువ్వు వచ్చేసావు నాకు అంతే చాలరా అని ముద్దులు పెట్టేస్తున్నాడు. వాడు శుభ్రంగా లేడు, వాడు పవిత్రంగా లేడు, వాడు యోగ్యుడు కాదు, వాడు అర్హత కోల్పోయిన వాడు, బంధాన్ని తెంచుకున్నవాడు, మనస్సాక్షిని పంచుకున్నవాడు, ఆస్తిని పంచుకున్నవాడు, అన్నీ నష్టపోయినవాడు, పరువు పోగొట్టినవాడు, చివరికి పందులతో సమానంగా పందులు పుట్టింటున్న వాడిని కనీసం పోయి వాడు స్నానం చేసుకుని రారే అని శుభ్రం చేయండి అని కూడా చెప్పలేదండి. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే వాడిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏమండి, నేను అంటున్నాను నీకు లోపల తండ్రి మీద గౌరవం వస్తే చాలు, నీకు లోపల తండ్రి కావాలి అనిపిస్తే చాలు, తండ్రి దగ్గర ఉండాలి అనిపిస్తే చాలు, తండ్రి ఇల్లే కరెక్ట్ అని ఫిక్స్ అయితే చాలు, మిగతా విషయాల్లో పరిపూర్ణ శుద్ధీకరణ కాకముందే నీ మెడ మీద పడి ముద్దులు పెట్టుకోవడానికి నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. చూస్తూనే పరిగెత్తుకొచ్చి మీద పడిపోయాడు వాడు. మెల్లిగా తండ్రి దగ్గర విదిలించుకొని కొంచెం స్వరం వచ్చేలాగా నోరు తెచ్చి, తండ్రి నీకు నువ్వు పరలోకమునికి విరోధంగా పాపం చేశాను, ఇక మీద నీ కుమారుని అనిపించుకున్న అర్హత నాకు లేదు. నెక్స్ట్ మాట ఏంటి? నీ కూలి వన్లు ఒకనిగా ఆ మాట చెప్పాలనుకుని వచ్చాడు. ఈ రెండు మాటలు చెప్పాడు, ఆ మాట చెప్పదేవలేదండి. నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాకు లేదు. నోరు మూసేసాడు. అదే ఆ మాట అనకరా, ఇప్పటికే చచ్చిపోయాను నేను, ఇప్పటికే చచ్చిపోయిందనర, నా వల్ల కాదు, నా వల్ల కాదురా, నువ్వు ఎప్పటికే నా కుమారుడివేరా. చూస్తారండి, వీడికి ప్రశస్త వస్త్రం తెచ్చి త్వరగా కట్టండి, వీడికి మళ్ళీ చెప్పులేయండి, నా కుమారత్వ అధికారపు సూచనగా మళ్ళీ ఉంగరం పెట్టండి, వాడు ఏమేమి కోల్పోయినందున కొడుకుని కాదంటున్నాడో అవన్నీ ఇచ్చి కొడుకే అనిపించండి. మళ్ళీ స్తోత్రం చెప్పండి. అందరూ విస్తుపోయి టూ మంచిది అడిగేంటిదంతా అని చూస్తుంటే అంటాడు, ఏంటో చూస్తారు, చిన్న కొడుకురా తప్పిపోయి వచ్చాడురా, తప్పిపోయి వచ్చాడరా, చచ్చిపోయి బతికాడరా, యథార్థం అది చెప్పండి, అది ట్రూ రిపోర్ట్ అది కాదు, కానే కాదు, ఈయన కుమారుడు చచ్చిపోయి బ్రతికినది మాట నిజం కాదు, మనస్సాక్షిని చంపుకున్నాడు, అడేమో చచ్చిపోలా, తప్పిపోయాడా, తప్పించుకొని తిరిగే డబ్బులు అయిపోయిందా, అక్కడ దుర్వ్యాపారం చేశాడు, మద్యపానంతో ఉన్నాడు, అడ్డగోలుగా బ్రతికాడు, ఇవందరికీ తెలుసు. అవునా, చెడిపోయాడు రైతు, ఏంటి ఇప్పుడు నా సొమ్ముర నా ఇష్టం అన్న దోకలేదు, అసలు అడగటానికి ఎవడ సరిపడో, ఎవడికి మాట్లాడేంత లైసెన్స్ లేదు, కానీ ఎంత బాగా కవర్ చేస్తాం చూసారా, వాడు సిగ్గునకు ప్రశస్త వస్త్రంతో కవర్ చేశాడు, వాడు పేదరికాన్ని ఉంగరంతో కవర్ చేశాడు, వాడు దిక్కు మనసిని చెప్పులతో కవర్ చేశాడు, వాడి సాక్ష్యాన్ని తన మాటలతో కవర్ చేస్తున్నాడు. తప్పిపోయి బతికాడు, ఆ పాపం తెలియదురా, చిన్నతనం తప్పిపోయాడు, చచ్చిపోయి బతికాడు, అడచూతారేంటరా మీరు. నేను అన్నాను, ఇంతకన్నా ఇంకెవరన్నా కవర్ చేయగలరా మీరు మాట్లాడలా, ఇంతకన్నా ఇంకెవరన్నా కవర్ ఏ తండ్రికన్నా సాధ్యమా? అడ్డమడిపోతుంటే ఎవరిని మాట్లాడినవ్వకండి, ఎవరుగా మీకేం తెలుసు, బాబు ఎంత మంచోడో దారి తెలియదు బాబు.
చుట్టూ జనం చప్పట్లు కొట్టడం తప్ప విందుకు ఏర్పాట్లు చేయటం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు అంతే. స్తోత్రం చెప్పండి. నన్నను ఇంత మంచి తండ్రి ఎవరికైనా ఉంటాడా? ఎవరికైనా దొరుకుతాడా? నన్నను ఆ స్నేహాలు వదిలిపెట్టగలవా? ఆ వ్యసనాలు వదిలిపెట్టగలవా? ఆ పాడు పనులు మానేయగలవా? యేసే దగ్గరికి రాగలవా? మహిమలో మొదటి నీకున్న స్థానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏమేమి కోల్పోయినందున కుమారుణ్ణి కాదంటున్నావో అవన్నీ మళ్ళీ నీకిచ్చి నిన్ను కుమారుడిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను కవర్ చేస్తాడు, నీ సిగ్గును కవర్ చేస్తాడు. ఒక అద్భుతమైన దైవజనుడు ఎట్లా కామెంటరీ రాశాడంటే ఈ విషయంలో, పరిగెత్తుకుని దూరంగా ఉండాను చెల్లి మీద పడిపోయి ఎందుకు ముద్దులెట్టేస్తున్నాడంటే, వాడికి ఒంటి మీద సరైన వస్త్రం లేదు, ఇంటి వారు కూలివారు చూడకుండా అట్లా కవర్ చేశాడంట. ఏ తొందర వస్త్రం తీసిరండ్రా అని కప్పి తీసుకొచ్చాడంట లోపలికి. కుమారుడు సిగ్గు కప్పడానికి ఒక తండ్రి పరిగెడుతున్న తీరును చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం కొన్ని బుద్ధి లేని పనులు చేసి ఉండొచ్చు, కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. ఆ టైంలో అడ్డుపడకపోతే నిజంగా ఇంట్లోనో వీధిలోనో మనం సిగ్గుపోయేది, మనం పరుగు పోయేది, అందరు నవ్వేవాళ్ళు, అందరు ఎగతాళి చేసేవారు. ఆ ఛాన్స్ కూలి వాళ్ళకి ఇవ్వాలా, ఇంటి వాళ్ళకి ఇవ్వాలా? తక్కువ నుంచి అడ్డుపడిపోయి ఆ దిగంబరత్వాన్ని ఎవరిని చూడకుండా చేసి చూస్తారండి, ప్రశస్త వస్త్రం తీసుకురండి అని ఇంకా స్నానం కూడా చేయలే. ముందు వస్త్రం చుట్టేసి షాల్ కప్పేసి మంచి కరీదం వస్తేసి ఐ నా కొడుకురా చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, విందు చేయండి, నాతో కొంచెం సంతోషించండి. పీపుల్ హ్యాడ్ నో వాయిస్ ఎట్ ఆల్, ఎవరికి మాట్లాడటకేమీ లేదు. కవర్ చేస్తాడు ఆయన. నువ్వు రాయేసే దగ్గరికి అంత బాగా ఇంకెవరు కవర్ చేయలేరు. నీ అవమానాన్ని కప్పుతాడు ఆయన.